వేలకి వేలు పగలేసి పెంచి పెద్ద చేశాను. ఇప్పుడు ఆ పిల్ల ఏమైపోయిందో. పోలీసులకు అనుమానం వచ్చిందంటే నన్ను జైల్లో తొయ్యక మాను. భగవంతుడా, పోలీసులేమో. ఎవరిది? ఒకసారి తలు తీయండి. రమేష్ గొంతులాగా ఉందేమిటి? రమేష్, నువ్వు బాగున్నావా? అమ్మయ్యా, అడిగిపోయానయ్యా. ఎందుకనండి? ఏం లేదు, మొన్న రాత్రి నీకు ఏదో ప్రమాదం జరిగినట్టు పేడకలు వచ్చింది. నిజంగా మీ కళ నిజమేదండి. ఆ ముసలి వెధవా ప్రభ ఇంటి ముందు రౌడీలు పెట్టాడు. నేను ప్రభ పారిపోతుంటే వాడు నన్ను దొంగదెబ్బ తీశారు. పెద్ద దెబ్బలేం తగలేదా? లేదండి, కాస్త నెప్పెట్టింది అంతే. నేను వెంటనే ప్రభను తీసుకుని వెళ్ళిపోయాను. అలాగా? మరి ఇప్పుడు ఆ పిల్ల ఎక్కడుంది? కనీ పెంచిన వాళ్ళు, పిల్లల మీదే ప్రాణాలు పెట్టుకుని బతికేవాళ్ళు. తల్లిదండ్రులు తెలియకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదండి. అందుకని మా ఊరు వెళ్ళి మా అమ్మ నాన్నలతో చెప్పి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ప్రభని ఇక్కడ గుళ్ళో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అలాగా? బాగుంది నాయన, చాలా ఆనందంగా ఉంది. కళ్ళ ముందు నీళ్ళు వచ్చేంత సంతోషంగా ఉంది. ఈ ఊళ్ళో మీకంటే నాకు ఆప్తులు లేరు. అంచేత కాస్త మా వాళ్ళని తీసుకొచ్చే వరకు ప్రభను మీ ఇంట్లో ఉంచాలి సార్. అలాగే, దానికేం భాగ్యం నాయన. నువ్వు వచ్చేంత వరకు ఆ పిల్లని నా సొంత మనిషిలా చూసుకుంటాను. ఎక్కడుంటాను? బయట టాక్సీలో ఉంది. అలాగా? అదేమిటి నాయన, అక్కడే ఉంచేశావు? ఇదేమైనా పరాయిల్లా? వెళ్ళి వెళ్ళు, తీసుకురా. ఇదేమిటండి? రాత్రి నుంచి మహా జలుబు చేసింది. ఒకటే తుమ్ములు అనుకో. ప్రభా, నీకు చెప్పాను సేనయ్య గారని వీరే. మా నాన్నగారు స్నేహితులు, చాలా మంచివారు. నేను వెళ్ళొచ్చేదాకా నువ్వు వీరింట్లోనే ఉండాలి. వెంటనే వచ్చేస్తాను. నువ్వు తీరిక చేసుకునే రానాయనా. ఈలోగా అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను కదా, నువ్వేమి భయపడకు. వెళ్ళు. వెళ్ళొస్తానండి. వస్తాను. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళు. నీ పేరేమిటమ్మా? చంద్రప్రభ. మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? నాకు అమ్మా నాన్న ఎవరు లేరండి. మరి నీ బావోగులు ఎవరు చూస్తూ ఉంటారు? మన్మథరావు గారిని ఒక ఆయన. ఒక్కసారి చూడమ్మా, ఈయననేమో ఆ మన్మథరావు. ఏంటి జోగినాథం, అమ్మాయి గారు శానయ్య గారి ఇంటికి చేరారా? అవునరా, శానయ్య మన్మథరావు ఒకరేనని రమేష్ బాబుకు తెలియపోవటం వలన పాపం ఆయనే అమ్మాయి గారిని తీసుకొచ్చి ఆ రాక్షసుడికి అప్పగించెళ్ళాడు. ఆయన వాళ్ళ అమ్మా నాన్న తీసుకొచ్చే లోపు ఇక్కడ వీడు అమ్మాయి గారిని బలవంతంగా పెళ్లి చేసుకునేలా ఉన్నాడు. మనం అందరం అడ్డం పడి ఆ పెళ్లి మాత్రం జరగకుండా చూడాలి జోగినాథం. రారా నాన్న, కులాసానా? ఎంత చిక్కిపోయావరా తండ్రి. రారా, లోపలికి రా. ఏ బాబు, ఇలారా. ఏం కావాలి? మీ అయ్య గారిని పిలుస్తావా? పెద్దయ్య గారా, చిన్నయ్య గారా? పెద్దయ్య గారు. ఆహా, చూసేడతావా, మాట్లాడతావా? మాట్లాడాలి. ఆహా, పని మీద పర్సనల్ గానా? పర్సనల్ గానయ్యా. ఆహా, 10 నిమిషాలు మాట్లాడతావా, అరగంట మాట్లాడతావా? ఓ పావు గంట. ఆహా, ఇంట్లో మాట్లాడతావా, బయట మాట్లాడతావా? ఏం ప్రశ్నలయ్యా ఇవి? ఏం పొగరికి కొట్టుకుంటున్నావా? నీ పొగరు పొయ్యిలో పెట్ట. ఆహా, ఏ పొయ్యిలో? గాడి పొయ్యిలోనా, గ్యాస్ పొయ్యిలోనా? ఇదిగో ఇంకో ప్రశ్న వేసావంటే చెప్పు, చుక్కొడతా జాగ్రత్త. ఆహా, ఏం చెప్పు? ఎడం కాలదా, కుడి కాలదా? చీ, నోర్మై. ఆహా, ఎవరు నోరు? నీదా నాదా? ఏమిట్రా, అనాథ పిల్లని చేసుకుంటావా? ఆ పిల్ల కులం ఏమిటో, గోత్రం ఏమిటో? కులగోత్రాలు సరిపోతే చాలమ్మా, ఆ కాపురం చక్కగా ఉంటుందా? అదే నిజమైతే ఈ దేశంలో రోజుకి హీనపక్షం 10 మంది ఆడపడుచులు ఎందుకమ్మా అగ్నికి ఆహుతి అవుతున్నారు? ఎందుకు ఇది వరకట్టం చావులు సంభవిస్తున్నాయి? పెళ్లికి కావాల్సింది కులగోత్రాలు కాదమ్మా, కలిసిన మనసులు. నేను ఆ పిల్లని పెళ్లి చేసుకొచ్చి ఇదిగో మీ కోడలను చూపించుంటే మీరు ఏం చేయగలిగేవారు? కన్నవాళ్ళన్న అభిమానంతో మీకు ముందుగా చెప్పాలని, అది నా బాధ్యత అని వచ్చాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది, కాకపోతే ఒప్పుకుంటే మీ గౌరవం నిలబడుతుంది, అదే తేడా. నువ్వు ఇంకేం మాట్లాడకు, ఒక్కగానొక్క కొడుకు. వీడి సుఖ సంతోషాల కంటే మనకు కావాల్సిందే ఉంది. పొరుగుతున్న వాళ్ళు ఎదుగుతున్న వాళ్ళకి అడ్డుపడకూడదు. ఒరే నాన్న, నీకు నచ్చిన పిల్లని పెళ్లి చేసుకోరా, ఉభయ ఖర్చులు భరించి నేను జరిపిస్తాను ఈ పెళ్లి. ప్రభా, నువ్వెంత ఏడ్చినా మొత్తుకున్నా నేను చేసే పని చెయ్యక మాను, జరిగే పెళ్లి జరగక మాను. అన్నం పెట్టిన మనిషిని వెన్నుపోటు పొడుస్తావు కదూ,
చూస్తానే, నీ అంతు చూస్తాను. ఇవాళ రాత్రి 2 గంటలకి మన పెళ్లి ముహూర్తం. ఈలోపు నువ్వు ఈ నగలు పెట్టుకుని, ఈ చీర కట్టుకుని తయారవు. పిచ్చి వేషాలు వేసావు, ప్రాణం తీస్తాను. బాబు మాలకం, నువ్వు ఇక్కడ ఉన్నావు. నేను చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి, రండి. అన్నదరం సేనయ్య ఒకడే. అవును బాబు, జాగ్రత్తగా చూడమని మేకని పులి చేతికి అప్పగించారు తమరు. ఆ దరిద్రుడు అమ్మాయి గారిని ఇంట్లో పెట్టి తాళం వేశాడు. ఈ రాత్రి కాళ్ళ పెళ్లికి ముహూర్తం కూడా పెట్టించాడు బాబు రాక్షసుడు. ఏమిటి బాబు? రమేష్ మన్మధరావు అనే ఒకటి గురించి చెప్పానే వాడేవాడు. ఆ విషయం నీకెలా తెలుసు? ప్రభను పెళ్లి చేసుకోవాలనుకుంది వీడేనన్నా. ఈ రాత్రికి ముహూర్తం కూడా పెట్టించాడు. ఎరా సేనయ్య, సిగ్గులు ఎదురా నీకు? ఆ పిల్లకు 16 ఏళ్ళు అంటే నీకు సరైన వయసులో పెళ్లి అయి ఉంటే నీ మనవరాల వయసురా? అటువంటి పిల్లని పెళ్లి చేసుకోవాలని చూస్తావా? ప్రభేది చెప్పు చెప్పు. నాకు తెలియదు. నాకు తెలుసు బాబు, లోన గదిలో పెట్టి తాళం వేశాడు. ఓ గది తాళం ఏది? చెప్పు. లేదు, పోయింది. దొడ్డి గుమ్మ నుంచి పారిపోయినట్టున్నారు బాబు. ప్రభా, అరికాళ్ళు అరిగిపోతున్నాయి. ఈ బావం ఉండవాడు చేతికి అందడం లేదు. దొరికినట్టే దొరికి ఇట్టే పారిపోతున్నాడు. చెప్పాడుగా చూద్దాం. ఊరు గొడవ చేకురానికి దండం పెడతాను. దండం పెడతానంటే కుదరదండి. అరవకురా, నేను అరవకుండా ఉండాలంటే మీరు పనిచేయాలండి. అయ్యా ఏమిటది? మా నాన్న రాసిన ప్రామిసరీ నోట్లు మీ దగ్గర ఉన్నాయి కదా, ఉంటే అవి నాకు ఇచ్చేయాలి. అంటే అలాగండి, అరవకురా. నా ప్రామిసరీ నోట్లు నాకు ఇస్తే మీకు 30,000 నష్టం. మీరు ఇక్కడ ఉన్నారని వాళ్ళకి తెలిస్తే కనీసం మీకు 3 లక్షల నష్టం వస్తుంది. ఆలోచిస్తారంటే జోగినాథం, నీ ముఖాన్ని 1,000 రూపాయలు పడేస్తాను. నోరు ముసుపడు. బేరాలాడతారంటే బేరాలు. ఏమండోయ్, నీ పెద్దలకు 1,000 దండాలు రా, అరవకురా. పోనీ 5,000 ఇస్తాను. ఏమాట్లాడుకు? 5,000 ఇస్తే కుదరదండి. పోనీ 7,000 ఇస్తాను. ఇదే ఫైనల్. ఇదే ఫైనల్? ఫైనల్ అయితే నేను వాళ్ళని పిలవడమే ఫైనల్. ఏమండోయ్, కాగితాలు తెచ్చిస్తానండు. బ్లాక్మెయిల్ వేధ అని. బ్లాక్మెయిల్ వేధ? తొందరగా రండి. ఇవ్వరా శని విధమాని. ఇక నోరు ముసుకుని కొంపలో పడుండు. నీ మొహం తగలయ్యా. కొట్టావా? కొట్టడం ఏంట్రా? నిన్ను చంపేస్తాను. నా సంగతి తెలియదంటే నీకు? అరే, మా నాన్న చేసిన అప్పుకి చక్రవడ్డీ కట్టి నన్ను జలగలా పీడిస్తావా? నా చేత వెట్టి చాకరీ చేస్తావా? మూసయ్యంతే ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. పెళ్ళం దేవుడు క్యాలెండర్ చూస్తే అనుమానించే శాడిస్ట్ కుంకవి నువ్వు ఒక మనిషివే. నీకు పెళ్లి కావాలా? నీ ఫేస్ ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావురా? కొమ్ములు కోసేసిన గౌడు గేద మొహం నువ్వును. నీకు 16 ఏళ్ల పిల్ల కావాలా? పిల్ల? నువ్వేం చెయ్యలేవురా? నా ఎడం కాలి చిటికిన వేల మీద మొలిచిన వెంట్రుక ముక్కను కూడా పేకలేవురా నువ్వు. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందంలో ఇంకా రెండిచ్చుకుంటా.